ప్రభునందు ప్రియులందరికీ దేవుని స్వరము అనేటటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమమునకు మీకందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సువార్త పరిచర్య ద్వారా ప్రజలు దీవింపబడాలని దేవుని యొక్క ఆత్మీయ ప్రేరణను బట్టి ఈ యొక్క మీడియా ద్వారా దేవుని యొక్క స్వరమును వినిపించాలని మేము ప్రారంభిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ దినం ప్రత్యేకంగా ఈ యొక్క దేవుని స్వరం అనే కార్యక్రమం ద్వారా ప్రాథమికమైనటువంటి అంశము దేవుని యొక్క ప్రేమ అనేటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ మీ ముందుకు వచ్చి ఉన్నాను. దేవుని ప్రేమ అనబడేటటువంటి దేవుని అంశము యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను యేసుక్రీస్తును అనుగ్రహించెను. చిన్న ప్రార్థన. దేవా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, నీకు మహిమ ఘనత చెల్లిస్తున్నాను. నీ మాటలు మాకు జీవము నాయన. నీ మాటలలో అక్షరమైనను పొల్లైనను పోదు అని నీవిచ్చిన మాట సత్యము నాయన. ఈ దినం ఎవరి వినికిడిలో నీ యొక్క స్వరం వినబడుతూ ఉంటాదో వారి హృదయ అంతరంగాలలో నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని, నన్ను నీలో మరుగుపరిచి నీ స్వరమును నాకు మాకు వినిపింపజేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం తీసుకున్నటువంటి ఈ యొక్క దేవుని ప్రేమ అనేటువంటి అంశంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియులారా, ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక అంశాన్ని గుర్తించాలి. నశింపక అనేటువంటి ఒక మాట ఉన్నది. నశింపక అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళికలో ఉండదు అని మీరందరూ గుర్తించాలి. దేవుడు జీవము కలిగిన వాడు, దేవుడు సర్వంతర్యామి, దేవుడు మనుషులకు హాని చేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజలకు మేలు చేయాలని మాట్లాడుతున్నటువంటి వాడు, ఆశీర్వాదాలను పలికేటటువంటి వాడు. కానీ నశింపక అనేటువంటి ఒక మాట ఇక్కడ మనకి వినిపిస్తుంది. అంటే దేవుడు మనిషిని సృష్టిస్తున్నప్పుడు నశించడానికి సృజించాడా లేక మరి దేని కొరకు సృజించాడు అన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము గుర్తించాలి. దేవుని ప్రేమ కేవలము మనల్ని సృజించిన తర్వాత ఆయన ప్రేమించడం మొదలుపెట్టాడా? మనుషులు వారి గృహాలలో బిడ్డలు జన్మించిన తర్వాత వారిని ప్రేమించడం మొదలు పెడతారే కానీ గర్భములో ఉన్నటువంటి బిడ్డలను వారు పురుషులా లేక స్త్రీలా అని తెలియనటువంటి స్థితిలో వారి యొక్క ప్రేమ ప్రారంభమవదు. మనిషి జ్ఞానానికి దేవుని జ్ఞానానికి, మనిషి ప్రేమకు దేవుని ప్రేమకు చాలా తేడా వ్యత్యాసం ఉన్నది. అయితే మనిషి ఎడల దేవుని ప్రేమ ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, మనిషి భూమి మీద సృజించక ముందే దేవుని ప్రేమ ప్రారంభమైందని ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము గుర్తించగలుగుతున్నాం. ఆది కాండము మొదటి అధ్యాయం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అది మొదటి మాట పరిశుద్ధ గ్రంథంలో, భూమి ఆకాశములను సృజించిన దేవుడు. అక్కడ చూస్తే భూమి ఆకాశములు సృజించబడ్డాయి. దానికి రెండవ వాక్యాన్ని చూస్తే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన ఉండెను. పీలర్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను, అది ఒక సున్నాతో గుర్తించవలసినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. అక్కడ ఏమీ లేదు, శూన్యముగా ఉన్నది. అక్కడ చీకటి అగాధ జలముల మీద ఉన్నది. అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ జలముల మీద ఉన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ ఉన్నాడు, జలములు ఉన్నాయి, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. మరొకడు ఈ భూమిలో ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని కూడా గుర్తించాలి. దేవుడు అంతకుముందు భూమి ఆకాశమును సృజించాడు అని అంటే నిరాకారముగా సృజించాడు అన్నటువంటి మాట లేదు. కానీ కొన్ని లక్షల సంవత్సరాల, వేల సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు, కానీ మరి లక్షల సంవత్సరాలు జరిగిన తర్వాత
అక్కడ నిరాకారం అనే మాట వచ్చింది. నిరాకారం అనే మాట రావడానికి కారణము మరొక వ్యక్తి యొక్క ప్రాధాన్యత అక్కడ కనిపిస్తుంది. దేవుని విరోధి అనబడేటువంటి వ్యక్తి ఈ భూమి మీదకి నెట్టివేయబడ్డాడు. ఎక్కడ నుంచి నెట్టివేయబడ్డాడు, ఏ స్థలం నుంచి నెట్టివేయబడ్డాడు అని అంటే పరలోకములో దేవుని దగ్గర నిరంతరము ప్రభువుని స్తుతించేటటువంటి ఆ యొక్క లూసిఫర్ అనేటువంటి ఒక దేవదూత ప్రభువుకి విరోధముగా ఆలోచించినప్పుడు, ప్రభువుతో సమానముగా చేసుకోవాలని ఆలోచించినప్పుడు, దేవునికి సమానముగా వెళ్ళాలని ఏ వ్యక్తి కానీ ఏ జ్ఞానము కానీ ఆలోచిస్తాదో, ఆ జ్ఞానము అటువంటి సమాజము అటువంటి వ్యక్తులు జీవము గల దేవుని దగ్గర నుంచి తృణీకరింపబడతారన్న సత్యము ఈ సమయంలో మనం గుర్తించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆయన ఎంతో ప్రేమించాడు, అంత తనకున్న అధికారాలను శక్తిని ఇచ్చినప్పటికీ లూసిఫర్ అనేటువంటి దేవదూత ప్రభువుకి సమానుడుగా అవ్వాలని ఆలోచించినప్పుడు ఈ భూమి మీదకి నెట్టివేయబడితే ఈ భూమి నిరాకారముగా చేయబడింది. అయితే ప్రియులారా, నిరాకారముగా చేయబడిన ఈ భూమి మీదని దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచనకు ముందు తన ఆలోచనలో ఎవరైతే ప్రాముఖ్యంగా ఉన్నారో ఆ వ్యక్తిని ఎంత ప్రేమించాడో ఇక్కడ కొన్ని అంశాల ద్వారా మనం గుర్తించాలి, గ్రహించాలి. ఆ అంశాలు ఏమిటంటే, చీకటి అగాధ జలముల మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన వెలుగు కలుగునుగాక అని పలికిన వెంటనే భూమి నిరాకారముగా ఉన్నది ఆకారముగా చేయబడింది. నేటి జీవన ప్రమాణాలలో మానవ సమాజంలో మనిషి యొక్క జీవన విధానములో ఎటు చూసినా నిరాకారమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, నిరాకారమైనటువంటి స్థితిగతులు కనిపిస్తున్నాయి, ఆనందము లేని స్థితిగతులు, అర్థము లేనటువంటి జీవన విధానాలు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో నీ జీవితము మరలా ఆకారముగా చేయబడాలి, నీ జీవితం సంతోషమయంగా మారాలి అని అంటే జీవము గల దేవుని యొక్క రావాల్సినటువంటి ఆవశ్యత ఎంతైనా ఉన్నది. జీవము గల దేవుని గుర్తించవలసిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. జీవము గల దేవుని దగ్గరికి వచ్చి ఆ ప్రభువుని ప్రభువుగా నీవు స్వీకరించగలిగితే నిరాకారముగా ఉన్నటువంటి భూమిని ఆకారముగా చేసి ప్రేమించినటువంటి దేవుని యొక్క ప్రేమలో నీ బ్రతుకు కూడా ఆకారముగా చేయబడతాది, సంతోషముగా చేయబడతాది, దీవెనలతో నింపబడతాది, ఆశీర్వాదకరంగా నింపబడతాది. దేవుడు మానవుణ్ణి ఎంతగా ప్రేమించాడు అని అంటే వెలుగు కలుగునుగాక దేవుడు మాట్లాడిన మొదటి మాట ప్రియులారా, వెలుగు కలుగునుగాక అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో పరిశుద్ధాత్ముడు జలముల మీద అల్లాడుచున్నటువంటి పరిశుద్ధాత్ముని కార్యం ఈ భూమి మీద ప్రారంభమైనదని మీరందరూ గుర్తించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దేవుడు తన వాక్యాన్ని వెల్లడించిన తోడనే పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తుంటాడు, దేవుడు తీర్పులు తీరుస్తుంటాడు, పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తుంటాడు, దేవుని సేవకుడు తన ప్రేమను వెల్లడిపరుస్తుంటాడు, దేవుని సేవకుడు సువార్త పరిచర్య ద్వారా ఇదిగో మీకు నేను ప్రకటిస్తున్నది దేవుని ప్రేమతో నింపబడినటువంటి వర్తమానమును మేము ప్రకటిస్తున్నాం, పరిశుద్ధాత్ముడి సమయమందు మిమ్మల్ని అందరినీ ఒప్పింప చేయాలని నేను ప్రార్థన పూర్వకంగా మీ ముందు నిలబడి ఉన్నాను. దేవుని తీర్పు ముందు నిలబడక ముందే ఈ సువార్త పరిచర్య మీరు వింటున్నప్పుడు ఈ సువార్త ద్వారా పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తూ ఉంటుంటే మీ జీవితాలు ప్రభు దగ్గర నిరాకారముగా ఉన్నవని ఒప్పుకోగలిగితే ఆకారముగా చేయబడతాయని ఈ సువార్తని ప్రకటించుచున్నాను. ప్రియులారా, ఇక్కడ వెలుగు కలుగునుగా కాని ఒక్క మాట ద్వారా పరిశుద్ధాత్ముని కార్యము వెలుగు కలిగెను, నిరాకారముగా ఉన్నది ఆకారముగా మార్చబడింది. పరిశుద్ధాత్ముడు కార్యాన్ని ప్రారంభించాడు, వెలుగు కలిగింది, మొదటి దినమును సృష్టింపబడింది. రెండవ దినమున ప్రభు ఆ యొక్క పరిస్థితిని గమనించి విశాలత కలుగునుగా కాన్నాడు. జలములు రెండుగా మారాయి, ఆకాశము వేరుపడింది, జలములు వేరుగా వచ్చాయి. రెండవ దినమును ప్రభు సృజించారు, అది మంచిగా చూశాడట. మూడవ దినమును చూస్తే మూడవ దినమున ఆ జలములన్నీ ఒక చోట చేర్చబడునుగాక, అంటే భూమి బయటకు వచ్చింది, జలములు ఒక ప్రక్కకు చేర్చబడ్డాయి, భూమిలో పచ్చని చెట్లన్నీ కూడా మలవాలని ప్రభువు మలికిన మాట వెంటనే పరిశుద్ధాత్ముని అద్భుత కార్యము పచ్చని చెట్లన్నీ కూడా మలిచాయి. విత్తనము ముందు కాదు ప్రియులారా, చెట్టే ముందన్నటువంటి అద్భుతమైన సత్యం ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. సున్నాలో నుంచి ప్రారంభమై ఒకటవ దినం, రెండవ దినం, మూడవ దినం, అలాగే నాలుగవ దినానికి వస్తే దేవుడు సమస్త నక్షత్రాలను, రెండు జ్యోతులను సృజించాడు. పగలును వేలడానికి ఒక జ్యోతి, రాత్రిని వేలడానికి మరొక జ్యోతి. ఆ తర్వాత చూస్తే నక్షత్రాలన్నీ కూడా సృజింపబడ్డాయి. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఇవన్నీ కూడానా
తాను సృజించాలి అనుకున్న ఒక మానవుని కొరకు దేవుని యొక్క ప్రణాళికను మనం గమనిస్తున్నామని గుర్తించాలి. ఇవన్నీ కూడా ఆయన జరిగించడంలో తన హృదయంలో ఒక వ్యక్తి ఉన్నాడన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రియులారా. దేవుడు నాలుగో దినాన సూర్యుణ్ణి జ్యోతి అంటున్నాడే కానీ గ్రహము అని అనటం లేదు. ఇక్కడ గుర్తించండి, గ్రహము అనేటువంటి మాట దేవుని యొక్క ఉద్దేశంలోనిది కాదు. ఇక్కడ సూర్యుడు చంద్రుడు వీళ్ళు జ్యోతులుగా దేవుడు మాట్లాడుతున్నాడు, మిగిలినవి నక్షత్రాలుగా మాట్లాడుతున్నాడు. ఐదవ దినమునకు వస్తే జలములలో నుంచి జీవాలను జన్మించాలని మాట్లాడాడు, ఆకాశము పక్షులు జన్మించాలని మాట్లాడాడు, మృగాలను అన్నీ కూడా జన్మించాలని మాట్లాడాడు. ఐదో దినం అక్కడికి ముగిసింది. ఐదు దినాలు ఇవన్నీ సృజించి వీటన్నిటిని ప్రేమించాడని అనుకుంటున్నారా? వీటన్నిటిని ప్రేమించి సృజించాడు అనుకుంటున్నారా? వీటన్నిటిని జరిగించడానికి కారణమే ఎవరో ఒక సత్యాన్ని ఈరోజు మీరు గుర్తించాలి. 26వ వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం దేవుడు ఒక మాట మాట్లాడుకుంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని సృజిద్దాం. ఈ నరుని ప్రేమించాడు కాబట్టే, ఈ నరుని ఇష్టపడ్డాడు కాబట్టే, ఈ నరుని భూమి మీద సృజించాలని కోరుకున్నాడు కాబట్టే, ఈ భూమి మీద నరుడికి కావలసినవన్నీ కూడా దేవుడు సృజించాడు. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ మనిషి సృజింపబడక మునిపే ఈ 5 రోజుల యొక్క సృష్టి అంతా కూడా ఆ ప్రేమలో మనకి వెల్లడిపరచబడుతుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనిషి సృజింపబడక ముందే దేవుని ప్రేమ ప్రారంభమైంది. తల్లి గర్భములో పిండము రూపింపబడుతుంది, కానీ మన ప్రేమ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే బిడ్డ జన్మించిన క్షణము నుంచి. కానీ దేవుని యొక్క జ్ఞానము చాలా ఉన్నతమైనది. ఆయన ఒక మానవుని సృజించాలి అని అనుకున్నాడు. ఎలా సృజించాడు అని అంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యంలో మనిషిని మట్టిలో నుంచి మట్టిని తయారు చేసి నాసికా రంధ్రాలలో తన జీవాత్మను ఊదగా దేవుని యొక్క సృష్టిలో మనిషి జీవించే ఆత్మగా సృష్టింపబడ్డాడు. అంటే అక్కడ మరణము లేని మానవుడు. ఇందాక మనం తీసుకున్న వాక్యంలో నశింపక అనే మాట దేవుడే మాట్లాడుతున్నాడు. అంటే మనిషి యొక్క స్థితి ఎలాగున్నది, మనిషి యొక్క పరిస్థితి ఎలాగున్నది అని అంటే నిరాకారము, చనిపోయే స్థితి, మరణస్థితికి జోగిపోయేటట్లుగా, మనిషి సంతోషము లేనివాడుగా, ఆనందము లేనివాడుగా, దీన స్వభావములో నాకు ఎవడు ఆధారం అనుకుంటున్నటువంటి పరిస్థితుల మధ్యలో మనిషి బ్రతుకుతున్నట్లుగా కనిపిస్తుంది. అక్కడ ఆ మాట ఉపయోగించడానికి కారణం, ఇక్కడ దేవుడు సృజించినటువంటి సృష్టికి చూస్తే మనిషికి మరణము లేని మనిషిని సృజించాడు, మనిషికి నిత్య జీవాన్ని కలుగు చేసేటట్లుగా సృజించాడు. తాను నిత్య జీవం కలిగిన వాడు, తనలో మరణం అనేది లేదు, తను ఎల్లప్పుడూ ఉన్నవాడు, తన ఆత్మీయ స్వరూపం కలిగిన వాడు. నా పోలికన అనుకున్నప్పుడు తన పోలిక నిత్య జీవము, తన పోలిక ఆత్మస్వరూపి. తాను సృజించినటువంటి మనిషి కూడా ఆత్మస్వరూపిగా సృజింపబడ్డాడు అన్న సత్యాన్ని ఇక్కడ గుర్తించాలి. ఆత్మస్వరూపిగా సృజింపబడిన ఈ మానవుని ఇంకా ఎంత ప్రేమించాడు. తాను సృజించిన 5 దినాలు చూస్తే ఈ మనిషి కొరకు ఎన్ని సృజించాడనంటే తాను ఎంత ప్రేమించాడో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్న మాట ఎంత నిజం, ఎంత సత్యం ఇక్కడ గుర్తించాలి ప్రియులరా. 16వ వాక్యంలోకి వస్తే మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా మరణించెదవు. దేవుడు జాగ్రత్తలు చెప్తున్నాడు. దేవుడు నీవు చెడిపోవాలని మాట్లాడట్లేదు. దేవుడు నీవు ఎప్పుడు కూడా పరిపాలించేవాడుగాను, అధికారం కలిగిన వాడుగాను, మరణము లేనివాడుగాను ఉండాలని కోరుకున్నాడు. ఈ మాట చెప్పటానికి, ఈ ఆజ్ఞను ఇవ్వటానికి ఒక లూసిఫర్ అనేటువంటి దేవుని విరోధి అనబడే అపవాది అనబడేవాడు, వాడు కూడా ఈ భూమి మీద ఉన్నాడు. వాడు ఏ స్థితిలోనైనా సరే మనిషిని తిరిగి మరలా బానిసత్వంలోనికి తీసుకొని వెళ్ళి పాపంలోకి నడిపించి పాపము ద్వారా మరణాన్ని ఆపాదించడానికి ప్రయత్నించే ఒక అపవాది ఉన్నాడు. కాబట్టి వాడిని కూడా మనిషి పరిపాలించాలి. దేవుడు తాను పరిపాలించగలడు, తాను సమస్తము పరిపాలిస్తున్నాడు, నేటికి సమస్తమును పరిపాలిస్తున్నాడు, నేటికి సమస్తమైన అధికారములోనే ఉన్నది. ఈ భూమిని గురించి మాట్లాడుతూ చాలామంది సైంటిస్టులు బలపరుపు అన్నారు, ముక్కోణం అన్నారు, చతురస్రంగా ఉన్నది అన్నారు. కానీ యోబు అనేటువంటి దేవుని మహాభక్తుడు 37 యోబు 12లో
భూమి నివాసయోగ్యమైన భూగోళము అని మాట్లాడుతున్నాడు. భూమి గోళముగా ఉన్నదని ఆయన ఒక సైంటిస్ట్ కాదండి, ఆయన దేవుని యొక్క భక్తుడు, దేవుని జ్ఞానమును కలిగిన వాడు. దేవుని జ్ఞానమును కలిగిన వాడు కాబట్టి భూమి నరులకు నివాసయోగ్యమైన భూగోళము అని మాట్లాడుతున్నాడు. ఈ మాటను తీసుకోలేరు కానీ 200 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం ఎవరో ఏదో చెప్పారని దానిని గురించి చర్చిస్తూ ఉంటారు. దీనిని గురించి లోకం చర్చిస్తే జీవము గల దేవుడు ఎవరో అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు యోబు అనే భక్తుడు 33:4 ఆయన అంటున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవుని ఆత్మ ఒక్క మనిషిలోనే ఉన్నది కానీ జంతువులలో లేదు అని సత్యాన్ని ఇక్కడ గుర్తించాలి. దేవుని ఆత్మ మనిషిలో పెట్టడానికి కారణం ఏమిటంటేనంటే తన స్వరూపంలో సృజించుకోవాలనుకున్నాడు, మరణము లేని వాడిని సృజించాలనుకున్నాడు. నాసికా రంధ్రాల ద్వారా ఆ మనిషిని తన స్వరూపంలో సృజించుకొని 16:2 అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట, ఒక అద్భుతమైన జాగ్రత్త. ఎన్నో జాగ్రత్తలు మన పిల్లలకి మనం చెబుతూ ఉంటుంటాం తప్పు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో. మనము కూడా పొరపాట్లు తప్పులు చేయకూడదని దేవుడు తన వాక్యం ద్వారా ఎన్నో జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. ప్రియులారా, ఎంతమంది జాగ్రత్తలు వినడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఈరోజు జాగ్రత్తలను స్వీకరించడానికి ఇష్టపడుతున్నారు? ఎంతసేపు ఏదో రకమైనటువంటి ఒక మాట చెబితే చాలు, సంతోషకరమైన మాట చెబితే చాలు. నిజమే, ఒక సంతోషకరమైన మాట నీకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. కానీ ఒక జాగ్రత్త చెల్లిపెట్టేటువంటి మాట నీ జీవితానికి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది అన్న సత్యాన్ని మరిచిపోక ఆ జాగ్రత్తలు మనం స్వీకరించాలి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను స్వీకరించాలి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం గుర్తించి దాని ప్రకారంగా నడవగలిగితే దేవుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు 19 ఆయన అంటున్నాడు, ఇదిగో వీటన్నిటికీ నువ్వేం పేర్లు పెట్టాలనుకుంటున్నావో నువ్వే పెట్టు అని అంటున్నాడు. చివరికి దేవుడు సమస్తాన్ని సృజించి ఎంత ప్రేమించాడు అని అంటే, వీటన్నిటికీ ఆదాము నువ్వు పేర్లు పెట్టు అని అంటే, ఆయన ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లే నేటికి కూడా స్థిరపరచబడి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం ఎవరి దగ్గర ఉంటుందండి? ఎవరికి ఇస్తాడండి? ఆయన మాట ప్రకారంగా నడిచిన వాళ్ళకి. ఎవరు తన అధికారాన్ని ఉపయోగించగలరండి? ఆయన మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడిన వాళ్ళకి. యోహాను సువార్త 14:15 ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు అని అంటే దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలను అనుసరించే వాళ్ళే నన్ను ప్రేమిస్తున్నారు. దేవానిని ప్రేమిస్తున్నానని చెప్పటం సులువు, కానీ ఆజ్ఞలను పాటిస్తున్నానని చెప్పగలుగుతున్నావా? ఈరోజు నువ్వు ఆజ్ఞలను పాటించగలిగితే ఆనాడు ఆదాముకి ఎలాంటి అధికారాన్ని ఇచ్చాడో అలాంటి అధికారాన్నే ఈరోజు కూడా దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు కూడా అదే అధికారంతో నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు కూడా ప్రకృతి మీద అదే అధికారాన్ని ఆదాముకి ఒక్కడికే ఇచ్చాడు అనుకోక, నీలో పాపమును తొలగించి నీలో తన కుమారుని యొక్క రక్తం చేత నీ జీవితాన్ని కడిగి నిన్ను పరిశుద్ధునిగా చేసి తిరిగి జన్మను కలుగు చేసిన తర్వాత నీకు కూడా ఏమివ్వాలనుకుంటున్నాడని అంటే, ఆదాముకి ఇచ్చిన అధికారం ఈరోజు కూడా నీవు ఉపయోగించగలవని చెప్తున్నాడు. ఆ రోజు ఆదాము తన అధికారాన్ని ఉపయోగించి అన్నిటికీ పేర్లు పెట్టాడట. అన్నిటికీ పేర్లు పెట్టి పేర్లు పెట్టిన వాణ్ణి దేవుడేమంటున్నాడు తెలుసా? ఇదంతా నీవే పరిపాలించు. ప్రియులారా, ఒక సత్యాన్ని మీరు గుర్తించండి, లోకమును దేవుడు ఎంత ప్రేమించాడు అని అంటే, దీనంతటి అధికారము నీకిచ్చాను అని మాట చెప్పడానికి ఆయన ప్రేమించాడు. ఆ అధికారముతో నీవు ఉపయోగించాలి, నీవు పరిపాలించాలి. ఇదంతా కూడా నీ చేతులకు అప్పగించానని దేవుడు ఎప్పుడు కలుగు చేసుకోలేదు. కానీ దేవుడు ఇంకా ఎంత ప్రేమించాడు అని అంటే, ఈ ఏదేను వనం అనే తోటలో చల్లపూట సమయంలో దేవుడు మానవుడి దగ్గరికి వచ్చి వాడు ఎంత సంతోషంగా ఉన్నాడు, ఆ మనిషి ఎంత సంతోషంగా ఉన్నాడు, ఆ మనిషి ఎంత ఆనందంగా ఉన్నాడని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఉంటాడు సహవాసం కోరుకున్నాడండి, సహవాసం ఇష్టపడ్డాడండి. పరలోకపు మహిమ, ఆయన అతి పరిశుద్ధ స్థలములో కూర్చుండగా పరలోకములో దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తుంటే, కెరూబుల మీద ఆసీనుడైన వాడు, సెరాపుల చేత స్తుతింపబడుతున్నవాడు, అన్నిటిని విడిచిపెట్టి ఈ భూమి మీద తన స్వరూపములో సృజించుకున్న మానవునితో కలిసి సహవాసం చెయ్యాలని ఇష్టపడిన ప్రేమ ఎంత అద్భుతమో ఈరోజు మనం గుర్తించాలి, ఈరోజు మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే కేవలము మన కష్టాలు బాధలు శ్రమలు వచ్చినప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే అది నీ విశ్వాసం సరైనది కాదేమో అని ఈ సందేశం ద్వారా గుర్తించవలసిన బాధ్యత మీకున్నదని గుర్తు చేస్తున్నాను. ఆయన దేన్నైతే చెయ్యొద్దన్నాడో చివరికి మనిషి
ఆ చెట్టు పండే తినే పరిస్థితికి దిగజారిపోయాడు. ఆ చెట్టు పండే తిని చివరికి తను ఏం తెచ్చుకున్నాడు? మరణము తెచ్చుకున్నాడు. ప్రియులారా, మరణము దేవుడు ఇవ్వలేదని రుజువైపోయింది. మరణము దేవుడు ఇవ్వాలని ఇష్టపడలేదని రుజువైపోయింది. దేవుడు తనలాగా సృజించుకున్నప్పుడు ఈరోజు మనిషికి మరణము లేదు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు మనిషిలో మరణం ఉంది. నశింపక అంటే మరణములో నశించే మానవునితో దేవుడు ఈరోజు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నశించే వాడిని తిరిగి తనలాగా మార్చుకొని తన దగ్గరికి చేర్చుకోవాలని ఆయన ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు కూడా మాట్లాడాడు. మనిషి పాపంలో పడిపోయి చెట్టు వెనక్కి వెళ్ళిపోయాడు. చెట్టు వెనక్కి వెళ్ళినటువంటి మనిషిని ఎంత ప్రేమించాడు అని అంటే పరలోకం నుంచి దిగి వచ్చేసాడు. పరలోకంలో ఆయన కూర్చోలేకపోయాడు. చల్లపూట సమయంలో వచ్చేవాడు. కానీ దేవుడు ఎప్పుడు వచ్చేటప్పుడు? పాపము మనిషి చేసి పాపము ద్వారా చెట్టు వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వెంటనే దిగి వచ్చేసాడు. సాయంత్రం వెళదామని అనుకోలేదు. చల్లపూట సమయంలో వెళదాని అనుకోలేదు. మనిషి అవసరతలో ఉండంగానే ఆ మనిషి అవసరతను తీర్చడానికి పరలోకాన్ని విడిచిపెట్టి క్రిందకు వచ్చాడు. ఈరోజు నీ అవసరం ఏదైనా అవ్వచ్చు, నీ బాధ ఏదైనా అవ్వచ్చు, నీ కష్టం ఏదైనా అవ్వచ్చు, కానీ ప్రభువా అని నువ్వు హృదయ అంతరంగంలో నుంచి ఆ ప్రభువుని ప్రేమిస్తూ ఒక మాట నువ్వు పలకగలిగితే ఏ పరిస్థితిలో అయినా సరే నీ దగ్గరికి ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. నీ దగ్గరికి చేరుతాడు. నిన్ను ఓదారుస్తాడు. నిన్ను బలపరుస్తాడు. దావీదు యొక్క జీవితంలో ఎన్నో అనుభవాలు. నేను నదుల గుండా నడుస్తున్నప్పుడు నాకు తోడై ఉన్నాడు. లోయల్లో నడుస్తున్నప్పుడు, మరణ ఛాయల్లో నడుస్తున్నప్పుడు నాకు తోడై ఉన్నాడు. దావీదుకి తోడై ఉన్నవాడు నీకు కూడా తోడై ఉంటాడు. దావీదుని నడిపించిన వాడు నిన్ను కూడా నడిపిస్తాడు. ఈరోజు మనల్ని నడిపించడు అని ఎక్కడైనా ఉన్నదని అంటే లేదు. అటువంటి గొప్ప తన ప్రేమను వెల్లడిపరిచినటువంటి దేవుడు, ఆ గొప్ప ప్రేమను వెల్లడిపరిచి చివరికి మనిషి కొరకు ఆయన ఏం చేశాడు అని ఒక్క విషయాన్ని గుర్తిస్తే, ఆ మనిషి ఆకులను కట్టుకుంటే ఒక జంతువును బలి చేసి చర్మపు చొక్కాయలను చేసి ఆ మనిషికి తొడిగించాడు. ఎంత ప్రేమించాడు ప్రియులారా, ఎంత దేవుడు ఇష్టపడ్డాడు ప్రియులారా, ఒక్కసారి గుర్తించండి. అక్కడితో విడిచిపెట్టాడా? ఒక జంతువుని బలి చేసినటువంటి దేవుడు నశించిన వారిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. నశించిన వారిని, లూకాసు వార్త 19:10 నశించిన దానిని నశించిపోయి ఉన్నాం, మరణములో పడి ఉన్నాం, పాపము ద్వారా మరణాన్ని స్వతంత్రించుకున్నాం, అక్కడ పడి ఉన్నాం మనము, అలాంటి వారిని వెతికి రక్షించండి. ఇదిగో లోక పాపములను మోసుకొనిపో దేవుని గొర్రె పిల్ల, యోహాను సువార్త 1:29 లోక పాపములను తన మీద మోపుకుని చివరాఖరికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ప్రేమ ఎంత వెల్లడిపరిచాడు. రోమిలికి రాసిన పత్రిక 5:8 అద్భుతమైనటువంటి సత్యం, అద్భుతమైనటువంటి మాట. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్టనగా మనమింకనూ పాపులమై ఉండంగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనమింకనూ పాపులమై ఉండంగానే ప్రియులారా, పాపులమై ఉన్న ఈ స్థితిలో, నశించిపోతున్న ఈ స్థితిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను. నీ పాపాలు నా భుజాల మీద వేసుకోవడానికే నేను ఈ లోకానికి వచ్చాను. నీ పాపాలను నా భుజాల మీద వేయగలిగితే, నీ పాపాలను నా దగ్గర ఒప్పుకోగలిగితే ఈ క్షణమే నిన్ను మరలా మొదటి మానవుడు ఆదాములాగా నిన్ను మార్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నిత్యజీవాన్ని ఇస్తాను, మరణాన్ని తప్పిస్తాను, నశించే స్థితిని తప్పిస్తాను, జీవముతో నింపుతాను అని మాట్లాడుతున్నాడు. ఈ జీవాన్ని కోరుకుంటావా? ఈ జీవాన్ని నువ్వు ఇష్టపడతావా? ఈ జీవాన్ని నువ్వు ఇష్టపడితే, ఈ జీవాన్ని నువ్వు కోరుకుంటే ఈ క్షణమే యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి నువ్వు ఇష్టపడతావా? ఈ తరుణాన్ని నీ జీవితంలో మరలా రాకపోవచ్చు. నీ జీవితంలో ఎన్నో లోక సంబంధమైన అవకాశాలు రావచ్చు. ఆ లోక సంబంధమైన అవకాశాలు నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళవు. కానీ ఈరోజు ఈ సువార్త, ఈ పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని యొక్క స్వరం నీ చెవులకు వినబడుచుండగా, నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తుండగా, ఆ ప్రభువుని నీ స్వంత రక్షకుడిగా ఒప్పుకుంటావా? ఒప్పుకోలేకపోతే, ఈరోజు తప్పించుకుందాం అనుకుంటే, ఈరోజు అక్కర్లేదని అనుకుంటే, ఒకరోజు నీవు ప్రభువు ముందు తీర్పు దినాన నిలబడవలసి వస్తే తప్పించుకోగలవా? ఆ రోజు నువ్వు ఏమన్నా అబద్ధాలు మాట్లాడగలవా? ఆ రోజు తప్పించుకోవడానికి నీకు అవకాశం ఉందనుకుంటున్నావా? అంటే ప్రభువు ముందు నిలబడిన ఆ క్షణాన నువ్వు తప్పించుకునే అవకాశం లేదు. దేవుని యొక్క ప్రేమతో నిన్ను నేను కోరుకుంటున్నాను. దేవుని యొక్క ప్రేమతో నిన్ను నేను దేవుని దేవుడుగాను, యేసుక్రీస్తుని నీ స్వంత రక్షకుడుగాను అంగీకరించు. దేవుని ప్రేమనాన్ని బలవంతం చేస్తున్న కొద్దీ ప్రియులారా, ఈ అద్భుతమైన సందేశాన్ని మీ ముందుంచి ఆ ప్రభువుని రక్షకుడిగా స్వీకరించమని
ఈ మాటలు మేము ముందుంచి ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, దేవుని స్వరమనే ఈ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైన సువార్త పరిచర్య ద్వారా దేవుని ప్రేమ అనే సందేశాన్ని ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్తున్నావు. ఎంతోమంది నశించుచున్నవారే, ఆ నశించుచున్న వారి దగ్గరికి ఈ సందేశాన్ని వెళుతున్నప్పుడు నీ పరిశుద్ధాత్మ కార్యం చేయండి. క్రైస్తవులుగా తిరిగి జన్మించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఏ స్థితిలో ఉన్నారో నాయన వాళ్ళను కూడా ఒకసారి కనికరించు. సార్వత్రిక సంఘము పవిత్రపరచబడుతూ పరిశుద్ధతలో జీవించే పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించమని యేసు నామం అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, సమాధానం, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఆది దేవుడు పరిశుద్ధుడు, రాజాది రాజు పరిశుద్ధుడు, ప్రభులకు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు.